స్థానిక ఎన్టీఆర్ ఫిషర్ కాలనీలోని ప్రజల తాగునీటి సమస్యలు పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయం చుట్టూ బిందెలతో ఆందోళనకు దిగి కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని చిత్తూరు జిల్లా కుప్పంపట్టణ టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 నెలలుగా ఎన్టీఆర్ ఫిషర్ కాలనీలలో తాగునీరు లేక స్థానిక ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యలను పరిష్కరించి కాలనీ ప్రజలకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. కుప్పం మున్సిపాలిటీ 12వ వార్డు సంబంధించినటువంటి ఎన్టీఆర్ కాలనీలో దాదాపు 3 నెలలుగా నీళ్లు లేక ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ ఏ వీధిలో కూడాను నీళ్లు అనేది నీళ్లు దొరకడం అనేది గగనమైపోతా ఉంది. కనీసం 15 రోజులకు 12 రోజులకు ఒక ట్యాంకర్ పంపిస్తే వాళ్ళకి ఎక్కడికి సరిపోతుంది నీళ్లు అని కూడా ఆలోచించాలా. అదే కాకుండా ఎన్టీఆర్ కాలనీకి సంబంధించినటువంటి 2 బోర్లు ఉన్నాయి. ఆ 2 బోర్లు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. ఆడ పనిచేస్తూ ఉంటే కూడాను ఆ బోర్కు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ని ఈ మధ్య దొంగతనం జరిగిందనేసి 2 నెలలకు ముందు దొంగతనం జరిగిందనేసి ఆ ట్రాన్స్ఫార్మర్ బిగించకుండా ఈరోజు ఆ నీళ్లు లేకుండా చేస్తున్నారు. వెంటనే మున్సిపాలిటీ గారికి సంబంధించినటువంటి కమిషనర్ గారు కానీ వాళ్ళ సిబ్బంది కానీ వెంటనే స్పందించి వెంటనే ఆ 2 బోర్లను కూడా మరమ్మతు రెడీ చేసి ట్రాన్స్ఫార్మర్ మిగించి రెడీ చేసి ఆ ఎన్టీఆర్ కాలనీలో ఉన్నటువంటి వాటర్ సమస్యని వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. ఈరోజు త్రాగునీళ్ళు చాలా ఇబ్బందిగా డీకేపల్లి పంచాయతీ అదే మరిగా 12వ వార్డు సంబంధించిన ఎన్టీఆర్ కాలనీకి సంబంధించిన ప్రజలకు త్రాగడానికి నీళ్ళు లేకుండా గత 3 నెలలు 4 నెలల నుంచి తాగేదానికి నీళ్లు లేని ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కమిషనర్ గారికి ఉన్నతాధికారులకు చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు కూడా నీళ్లు తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. కమిషనర్ గారు కూడా మేము గత 3 నెలల ముందు నుంచి చెప్పుకునే వస్తున్నాం. గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా 11 కోట్ల రూపాయలతో రూర్బన్ పథకం తీసుకొచ్చి ప్రతి వార్డుకి కూడా ఈరోజు చూస్తే ఒకసారి 11 కోట్ల రూపాయలతో అప్పుడు ఖర్చు పెట్టి సుమారుగా 2 లక్షల లీటరు పెట్టే దీంతో 60 లక్షల రూపాయలు విలువ చేసే ట్యాంక్ని ప్రతి చోట కూడా కట్టాం. ఎన్టీఆర్ కాలనీ కూడా కట్టాం.